బ్యాక్ టు అందరికీ ఆరోగ్యం కార్యక్రమం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మెడనొప్పితో బాధపడుతున్న, అలాగే కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న, వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న, సర్వైకల్ స్పాండిలోసిస్తో బాధపడుతున్న, సైటికా ప్రాబ్లం ఉన్న, సివియర్గా మైగ్రేన్ పేరున్న, ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు డాక్టర్ గారు, హోలిస్టిక్ మెడిసిన్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ నీలపట్ల సుధీర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇటువంటి సంబంధించి ఆక్యుపెన్సీ విధానంలో మంచి చికిత్సా విధానాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీరు మాకు కాల్ చేయొచ్చు 0403939368, మరొక నెంబర్ 0403939669. ఈ నెంబర్ కాల్ చేసి డాక్టర్ నీలపట్ల సుధీర్ గారితో మీరు నేరుగా మాట్లాడండి. డాక్టర్ గారు, మన నెక్స్ట్ పాపనమ్మ గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తారు, తన సమస్య ఏంటో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో పాపనమ్మ గారు చెప్పండి. మీ సమస్య చెప్పండి, మీ సమస్య అంటే చెప్పండి. మీ వయసు ఎంత అండి? మీ వయసు వయసు ఎంత? ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని సంవత్సరాలు అయింది ఈ సమస్య వచ్చి మీకు? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం అక్యుపంక్చర్ లో తప్పకుండా నయం చేయొచ్చమ్మా. మీ ప్రాబ్లమ్ మనం అంటే క్షుణ్ణంగా పరీక్షించి ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిందో ఆ మెరిడియన్స్ ని మనం క్లియర్ చేసి అక్కడికి మనం ఎనర్జీని మనం పునరావృతం చేయగలిగితే కనుక అక్యుపంక్చర్ లో చాలా చక్కటి రిజల్ట్ ఇవ్వచ్చు. ఇది తాత్కాలిక నివారణ కాకుండా మనం కంప్లీట్గా అసలు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చూసే అవకాశం తప్పకుండా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నా కానీ మళ్ళీ రాకుండా మనం ఆక్యుపంక్చర్లో చక్కటి చికిత్స ఇవ్వచ్చు. మీకు ఆక్యుపంక్చర్ టేకప్ చేయండి, పూర్తిగా మీరు నయం ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. మీరు డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటుంటాం కదా, దానికి సంబంధించి ఈ అనుబంధం ఇంకేముంటాయి? సర్వైకల్ స్పాండిలోసిస్ మనకి అనుబంధం అంటే దాని తర్వాత మనకి చాలా పెద్ద కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందండి. సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏం జరుగుతుందంటే మనకి బోన్ టు బోన్ మధ్యలో సిక్స్ డిస్క్లు ఉంటాయి మనకి మన సర్వైకల్ రీజియన్లో. ఫస్ట్ బోన్కి డిస్క్ ఉండదు, దాని తర్వాత నుంచి డిస్క్స్ ఉంటాయి. సో జనరల్లీ 4-5 మధ్యలో కానీ 5-6 మధ్యలో కానీ మనకి వేరౌట్ అవుతుంది అంటే కనుక ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి పైన కింద ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి బోన్ మధ్యలో స్పేస్ తగ్గుతుంది డిస్క్ మధ్యలో. సో డిస్క్ ప్రెషర్లో ఉండి దాని తర్వాత యాన్యులస్ ఫైబ్రోసిస్ ఆఫ్ ద డిస్క్ బయటకు వచ్చి మన నరుని ప్రెస్ చేస్తుంది. సో మనం మూమెంట్ అయినప్పుడల్లా ఆ నరు అనేది మనకి ఇక్కడ ఈ ఆస్టియోఫైట్స్కి తగులుతుంది, వెనకాల కూడా అట్లాగే లిగమెంట్ ఆఫ్ లేవ్ అంటాం, ఆ లిగమెంట్ థిక్ అయిపోతుంది. దీంట్లో ఉన్న స్పేస్ ఇక్కడ నెక్ రీజియన్లో స్పైనల్ కాలంలో చాలా నేరో స్పేస్ ఉంటుంది. సో ఆ నేరో స్పేస్లో ముందు మనకి ఇక్కడ ఆస్టియోఫైట్స్ టచ్ అవుతుంది, వెనకాల మళ్ళీ మనకి లిగమెంట్ ఆఫ్ లేవ్ మధ్యలో వంగినప్పుడల్లా మనం ఇది ప్రతిసారి మనం వంగుతూ ఉంటాం, రాస్తా ప్రతిదానికి మెడ మీద స్ట్రెయిన్ పడుతూనే ఉంటుంది. పడినప్పుడల్లా ఇది మనకు ముందు కానీ వెనక కానీ ఫ్రిక్షన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్రిక్షన్ అయ్యి మనకి పెయిన్ వచ్చినంత వరకు రూట్లో పెయిన్ రావచ్చు, తర్వాత అక్కడ లోకల్గా పెయిన్ రావచ్చు, తర్వాత స్ప్రెడ్ కావచ్చు, తర్వాత హ్యాండ్ వర్క్ రావచ్చు. ఆ పెయిన్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నంత వరకు మనకి అంటే మనం ఈజీగా మనం ట్యాకిల్ చేయవచ్చు, ఆక్యుపంక్చర్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఈ రాపిడి వల్ల ఈ నరువు మీద ఉన్న షీత్ పోతే కనుక డీమైలినేషన్ అంటాం, మైలోపతి అంటాం, ఆ మైలోపతి స్టార్ట్ అయిందంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ సివియర్గా అవుతూ ఉంటాయండి. ఇక్కడ ప్రాబ్లం మనం గొంతు నొక్కేసినట్టుగా అవుతుంది ఆ నరంకి, దానివల్ల కింద కాళ్ళల్లో కూడా కాళ్ళు కూడా చచ్చిపడిపోయే అవకాశం ఉంది. రెండు కాళ్ళు మనకి కంప్లీట్గా మొద్దువారిపోయి పట్టు తప్పడం, కాళ్ళ మంటలు, కాళ్ళు సరిగ్గా సపోర్ట్ ఇవ్వకపోవడం, అట్లాంటి పెద్ద ప్రాబ్లం వరకు పోయే అవకాశం ఉంది. ఇంకా కనుక మనకి ఇక్కడ నరు ఏదైనా రీజన్ వల్ల చాలా సివియర్ కంప్రెషన్ ఏర్పడితే కనుక అంటే ఫోర్ లిమ్స్ కూడా మనకి క్వాడ్రిపారసిస్ వచ్చే అవకాశం ఉందండి. ఫోర్ లిమ్స్ చచ్చుబడిపోవచ్చు, అట్లాగే యూరిన్ మోషన్ కంట్రోల్ పోయే అవకాశం ఉంది. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ నేరో స్పేస్లో మనకి నరువు మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇన్ఫ్లమేషన్ చాలా తొందరగా మనం తగ్గించి మనం ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావాలి. అదర్వైజ్ అట్లాగే క్రానిక్ అవుతూ ఉంటే కనుక చాలా సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందండి. అయితే డాక్టర్, సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించి జనరల్గా ఈ సమస్య అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ వయసులో వరకు వచ్చే అవకాశం ఉంది?
జనరల్లీ డీజనరేటివ్ ప్రాసెస్ మనకి 30-35 ఇన్ ఫీమేల్స్ అండ్ 35-40 ఇన్ మేల్స్ అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఈవెన్ 20 ఇయర్ ఇప్పటిదాకా మన పేషెంట్ కూడా చెప్పారు 28-27 ఇయర్స్, ఇంకా అంతకంటే తక్కువ ఏజ్లో కూడా మేము చూసామండి సర్వైకల్ స్పాండిలోసిస్. 20-21 ఇయర్స్లో కూడా మేము సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్ చూసాం. దానికి రీజన్ ఏంటంటే కంటిన్యూగా సిస్టమ్ మీద వర్క్ చేయడం, ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి వాళ్ళు ఇంకా సిస్టమ్ మీద ఉంటారు, తర్వాత ఇంటర్మీడియట్ కాగానే పీజీ మన ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతారు. ఎంట్రన్స్లో ఇంజనీరింగ్లో జాయిన్ అయినారంటే కనుక వాళ్ళు అదే సిస్టమ్ మీదనే వర్క్ చేయాలి, అదే సిస్టమ్. సో అప్పటి నుంచి వాళ్ళకు బై ద ఏజ్ 17కి ఇంటర్మీడియట్ అయిపోద్ది, దాని తర్వాత 4-5 ఇయర్స్ వాళ్ళు అదే సిస్టమ్ మీద అట్లాగే వర్క్ చేస్తూ ఉంటాయి, కనుక సర్వైకల్ వేరౌట్ చాలా తొందరగా అవ్వడం చూసినాము. సో సర్వైకల్ రీజన్లో ప్రెషర్ పడడం వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ ఇదివరకు మనకి టైప్ చేసేవాళ్ళకి, టైపిస్టులకి, తర్వాత డెస్క్ వర్క్ బాగా సివియర్గా కంటిన్యూగా డెస్క్ వర్క్ చేసేవాళ్ళకి, టీచర్స్కి మనం చూసేవాళ్ళం, ఇప్పుడు స్టూడెంట్స్లో కూడా చూస్తూ ఉన్నాం. దానికి రీజన్ ఏంటంటే సర్వైకల్ రీజన్లో మనకు చాలా కంటిన్యూగా స్ట్రెస్ పడడం, స్ట్రెస్ పడి ఆ బోన్స్ వేర్ అవుట్, బోన్స్ మధ్యలో డిస్క్ మీద ప్రెషర్ పడి సర్వైకల్ స్పాండిలోసిస్ చాలా ఎర్లీగా చూస్తూ ఉన్నాం. సో ఇది ఏమైనా కానీ మనం సర్వైకల్ స్పాండిలోసిస్లో చాలా చక్కటి రిజల్ట్ ఇవ్వచ్చండి. అక్యుపంక్చర్లో మనం ఏదైతే డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల మనకి ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉందో ఆ డ్యామేజ్ని మొత్తం మనం కంప్లీట్గా రివర్స్ చేసే అవకాశం ఉంది అక్యుపంక్చర్లో. ఎందుకంటే ఎనర్జీ సరిపోక మనకి డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది, అందుకే మనం ఎనర్జీ డిమాండ్ మీట్ చేస్తున్నాం అక్యుపంక్చర్లో. సో వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్, దీనివల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది, దీనివల్ల మనకు ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతున్నాయో, దీనివల్ల మనకు అయినా అక్కడి నుంచి మనకు ఆ పెయిన్ స్టార్ట్ అవుతుందో ఆ రీజన్ని మనం అక్యుపంక్చర్లో కరెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎనర్జీ మనం నరిష్ చేసిన కావాల్సినంత ఎనర్జీ డిమాండ్ మనం మీట్ చేయగలిగితే కనుక ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి దానికి ఎనర్జీ మనం ఆ పర్టికులర్ ఏరియాకి మనం ఎనర్జీ మనం నరిష్ చేయగలిగితే కనుక ఆ డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ కావడం కాకుండా రీజనరేషన్ స్టార్ట్ అయ్యి అన్ని మొత్తం హోల్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో బాడీలో అదంతా రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉందండి అక్యుపంక్చర్. ఆక్యుపెన్చర్ విధానం ద్వారా సర్వైకల్ స్పాండిలిస్ వచ్చిన వాళ్ళకి పూర్తి స్థాయిలో నైన్ చేయవచ్చు, చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చండి. ఇంతవరకు మేము ఈ 30 ఇయర్స్లో ఫెయిల్ అయిన కేసు లేదు సర్వైకల్ స్పాండిలిసిస్ ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక. కానీ అక్యుపంక్చర్లో మనం చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చు, చాలా తొందరగా కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది ఎంతకాలం పాటు సాగుతుంది? ఇప్పుడు 7-8 ఇయర్స్ నుంచి సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల బాధపడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం 4 మంత్స్, 4-5 కోర్సెస్లో కంప్లీట్గా క్లియర్ చేయొచ్చు. ఫస్ట్ మంత్లోనే మనకి చాలా పెయిన్ తగ్గిపోతుంది. స్టార్టింగ్లో మనం చేసినప్పుడు ఒక 3-4 అవర్స్ రిలీఫ్ ఉంటుంది, దాని తర్వాత రిలీఫ్ పీరియడ్ పెరుగుతూ తర్వాత రెస్ట్లో పెయిన్ తగ్గుతుంది, దాని తర్వాత కూడా ఎంత వర్క్ చేసినా కానీ లోడ్ తీసుకొని వస్తుంది. సో అవన్నీ స్టేజెస్ వైజ్ ఇంప్రూవ్ అవుతుంది మనకి. ఆ స్టేజెస్ వైజ్ కంప్లీట్గా వర్క్ చేసినా కానీ పెయిన్ లేకుండా ఉన్న తర్వాత మనం ఇంకా 1-2 మంత్స్ మనం చేయగలిగితే కనుక ట్రీట్మెంట్ ఆ ప్రాసెస్ అంతా రీజనరేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ రీజనరేషన్కి మనం స్కోప్ ఇచ్చిన తర్వాత చాలా ఇయర్స్ వరకు మెయింటైన్ అవుతుంది ప్రాబ్లం లేకుండా. మనం ఆ పేషెంట్ని మనం ప్రాబ్లం ఫ్రీ అంటే ఆ సర్వైకల్ స్పాండిలోసిస్ పెయిన్ మర్చిపోయేంత మనం ట్రీట్మెంట్ మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. డాక్టర్, ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఆస్టియోపోరోసిస్ వస్తుంది, అంటే మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వస్తుంది. సో ఇది ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, మరి ఆక్యుపెన్చర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ మనం తగ్గిపోవడం. అంటే జనరలీ ఇప్పుడు ఎర్లీ హిస్టరెక్టివ్ జరిగిపోయింది అనుకోండి, ఏదో చాలా రీజన్స్ తోటి మనం గర్భసంచి తీసేస్తాం, కొంచెం బ్లీడింగ్ అయినా కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని మనం అక్కడ సాల్వ్ చేసుకుని దాన్ని కాపాడుకునే స్టేజ్లో కూడా మనం చాలాసార్లు తొందరపడి తీసేస్తూ ఉంటాం. సో తీసేయడం ఈజీనే కానీ తీసిన తర్వాత ఒకవేళ మెనోపాజ్ కంటే ముందు మనం గర్భసంచి తీసేస్తే కనుక ఫస్ట్ కాంప్లికేషన్ ఆఫ్ హిస్టెరెక్టమీస్ ఆస్టియోపోరోసిస్. అట్లా మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం ప్రాబ్లమ్స్, బోన్స్, బోన్ డెన్సిటీ. జనరలీ లేడీస్లో కొంచెం ఆస్టియోపోరోసిస్ ఎర్లీగా వస్తుంది, కొంచెం బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, ముందు నుంచి వేరెంటైర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఆ తట్టుకోలేక మనకి స్లోగా స్టార్ట్ అవుతుంది, ఈ హార్మోనల్ చేంజెస్ కూడా చాలా వస్తాయి. ఇవన్నీ తోడు మనం ఇంకా హిస్టెరెక్టమీ ఎర్లీగా హిస్టెరెక్టమీ చేస్తే కనుక ఆస్టియోపోరోసిస్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో మనం అందుకే చూస్తాం లేడీస్లో ఇంకా తొందరగా మనం ఆస్టియోపోరోసిస్ ఫామ్ అవ్వడం. ఓకే, జైకిసాన్ అందరికీ ఆరోగ్యం చేస్తున్న ప్రేక్షకులందరూ కూడా సర్వైకల్ స్పాండిలిసిస్తో బాధపడుతున్న, ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్న, మెడనొప్పితో బాధపడుతున్నట్లయితే మీరు డాక్టర్
నేలపట్ల సుధీర్ గారు మీకు నేరుగా సమాధానిస్తారు. హోలిస్టిక్ మెరిడిన్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు ఉన్నారు. ఆక్యుపెన్సర్ విధానంతో ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా చికిత్స విధానం మంచిగుందని చెప్తున్నారు. సో చాలామంది ఈ చికిత్స తీసుకున్న తర్వాత ఈజీగా నయమై చాలా చక్కగా ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు. చాలామందికి ఈ ఆక్యుపెన్సర్ క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా బాగుందని చెప్తున్నారు. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నట్లయితే డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. మా నెంబర్లు వచ్చేసి 0403939668, మరొక నెంబర్ 0404-3939-6669. ఈ నెంబర్లో కాల్ చేసి హోలిస్టిక్ మెరిడిన్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో మీరు నేరుగా మాట్లాడండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్రోజన్ ఫోల్డర్ అనే పదం వింటున్నాం, ఇది అంటే ఏంది అసలు? దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం ఉందా? ప్రమాదం ఏం లేదండి. ఫ్రోజన్ షోల్డర్ అనేది మనకి షోల్డర్ పైకి రాకుండా మనకి ఇక్కడ పట్టేస్తూ ఉంటుంది. సో జనరలీ ప్రెషర్ పడి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ప్రాపర్ ఎటియాలజీ తెలియదు, ఇంతవరకు దేనివల్ల వస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎప్పుడైనా దెబ్బ తగిలితే కానీ లేదా కాన్స్టెంట్గా రాంగ్ పొజిషన్లో మనం పడుకుంటే కనుక పాశ్చర్ వల్ల వచ్చే ప్రాబ్లంగా మనం గుర్తించవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రన్ ఈ యాంగిల్ పైకి, హ్యాండ్ పైకి లేకుండా అవుతుంది. ఎప్పుడైతే హ్యాండ్ రెస్ట్రిక్షన్ అవుతుందో మనకి, మనం అలవాటు ప్రకారం ప్రతిసారి లేపడానికి ట్రై చేస్తాం. షర్ట్ వేసుకున్నప్పుడైనా, బనీన్ తీసుకున్నప్పుడైనా, కోమ్ చేసినప్పుడైనా మన హ్యాండ్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఇక్కడేమో రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఈ రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్లో మనం లిఫ్ట్ చేస్తూ ఉంటే కనుక పెయిన్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇది మనం బోన్స్లో కానీ ఇంకెక్కడ ప్రాబ్లం ఉండదు. ఎక్స్రే తీయాల్సిన అవసరం లేదు. చాలామంది ఎక్స్రే తీసి చూస్తారు కానీ ఎక్స్రే తీయాల్సిన అవసరం లేదు. ఏంటి, ఇది క్యాప్షూల్లో ప్రాబ్లం అండి. క్యాప్షూల్లో డిఫార్మిటీ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. బోన్ వరకు, మజిల్ వరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఆ క్యాప్షూల్లో డిఫార్మిటీ వల్ల మనకి రెస్ట్రిక్టెడ్ మూమెంట్ అవుతుంది. మూమెంట్ వల్ల మనకి మూమెంట్లో కూడా మనం పెయిన్, మూమెంట్ రెస్ట్రిక్షన్లో కూడా మనం మూమెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా పెయిన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డాక్టర్ మనకు శ్రీనివాసరావు గారు నందిగామ నుంచి కాల్ చేశారు. శ్రీనివాసరావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి, వింటున్నారు. ఎప్పటి నుంచి ఉందండి మీకు సమస్య? మీ వయసు ఎంత? మెడ నుంచి గొంతుకు వస్తుందండి పెయిన్. అంటే దీనికి కరెక్ట్గా చూడాలి మనం. సరే, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయడం, లేకపోతే తర్వాత క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత, ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత తప్పకుండా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. కానీ గొంతు ఇట్లా ముందుకు రావడం వేరు, గొంతు లోపలికి రావడం వేరు. ఏదేమైనా కానీ రెండు ఎంటిటీస్ వేరేనా లేకపోతే దానివల్ల ఏదే ప్రాబ్లం వస్తుందో మనం చూసుకొని, పెయిన్ ఎక్కడున్నా మనం తప్పకుండా తగ్గించవచ్చండి. తల బ్యాక్ పెయిన్ అయితే, మనం సర్వైకల్ పెయిన్ అయితే చాలా ఆక్యుపెన్సర్ విధానం అయితే తగ్గించవచ్చండి. నెక్స్ట్ డాక్టర్ వీరాంజనేయులు గుంటూరు నుంచి కాల్ చేశారు. ఓకే, నెక్స్ట్ మనకు హలో చెప్పండి, మీ పేరు ఏంటండి? చెప్పండి, మీ పేరు? చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఎవరు? హైదరాబాద్ అండి. మీది ఎక్కడండి? ఏలూరు. ఏలూరు దగ్గరలో రేపు గుంటూరు వస్తున్నానండి. అక్కడ గుంటూరు రండి. రేపు వస్తున్నాను. రేపు డాక్టర్ గారు గుంటూరు వస్తున్నారు, రేపు అక్కడికి రండి. గుంటూరులో హోలిస్టిక్ క్లినిక్ అని ఉంది, స్తంభాల గర్వలో. మస్తాన్వాలి గారి క్లినిక్ అది. స్తంభాల గారు నారాయణ కాలేజ్ పక్కనండి. గుంటూరు హోలిస్టిక్ క్లినిక్ అండి, స్తంభాల గర్వలో ఉంది అది. స్తంభాల గారు నారాయణ కాలేజ్ పక్కన. రైట్. ఓకే, జైకిసాన్ టీవీ అందరికీ ఆరోగ్యం చేస్తున్న ప్రేక్షకులందరూ కూడా, మొక్కల నొప్పులతో బాధపడుతున్నా, మడ నొప్పితో బాధపడుతున్నా, అదే మెడ నొప్పితో బాధపడుతున్నా, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న, ఆస్టియోపోరోసిస్ ఉన్న, ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆక్యుపెన్సర్ విధానంలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు హోలిస్టిక్ మెరిడిన్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు. మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడుకుంటే కాల్ చేయండి 0403939-6668, మరొక నెంబర్
3939666 ఈ నెంబర్లో కాల్ చేసి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో నేరుగా మాట్లాడండి. డాక్టర్ గారు, ఈ జనరల్గా ఈ ఇప్పుడు ఈ 30-40 వేలు కూడా దాటకముందే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అవునండి. సో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది చాలా రకరకాల కారణాలు చెప్తుంటారంటే సరైన వాటర్ తాగకపోవడం, ఫుడ్ లేకపోవడం, తర్వాత విటమిన్ డి డిఫిషియన్సీ, ఇంకా ఇతరత్ర చాలా కారణాలు చెప్తుంటారు. సో మామూలుగా అంటే సైంటిఫిక్ కాదు, మామూలు మాట్లాడుకునేటువంటి ఇది, వాస్తవానికి ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తుంటాయి, దీనికి సంబంధించి పూర్తిగా తగ్గడానికి మరి ఆక్యుపంక్చర్ విధానంలో చికిత్సా విధానం ఉందా? చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. ఆక్యుపంక్చర్లో మేము అలోపతిలో మీరు అన్నట్టుగా డీజనరేటివ్ ప్రాసెస్ అంటాం, ఏజింగ్ ప్రాసెస్ అంటాం, స్టార్టింగ్లో పెయిన్ కిల్లర్స్ ఇచ్చి సబ్సైడ్ చేయడానికి ట్రై చేస్తాం, తర్వాత కార్ట్లేజ్ పెరగడానికి అన్నట్టుగా ట్యాబ్లెట్స్ ఇస్తాం, కానీ అవన్నీ కూడా అంతేమీ వర్క్ చేయవు. మనకి ఇక్కడ ఆక్యుపంక్చర్లో పేరెంట్ హౌస్ నుంచి మనకి ఎనర్జీ కిడ్నీ మీ రెడీ అని వాటర్ ఎలిమెంట్ సప్లై చేస్తుంది బోన్స్కి. ఆ బోన్స్లోకి సప్లై చేసే పేరెంట్ హౌస్ నుంచి వచ్చే ఎనర్జీ మనకి ఇన్హెరిటెడ్ ఎనర్జీ అండి. అది ఆ ఇన్హెరిటెడ్ ఎనర్జీ మనకి ఏదైతే ఆ ఇన్హెరిటెడ్ ఎనర్జీ మనకి డిప్లిషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆస్టియోపోరోసిస్ అంటే మృదులాస్థి దెబ్బతింటుంది, ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి స్పేస్ తగ్గుతుంది. స్పేస్ తగ్గిన తర్వాత దాని లోపల ఉన్న మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ ఎవాపరేట్ అవుతుంది. సైనోవెల్ ఫ్లూయిడ్ అంటాం, ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయినప్పుడు మనకి ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కార్ట్లేజ్ బ్రష్ అయ్యి మనకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా కార్ట్లేజ్ రప్చర్ అయిపోయిన తర్వాత బోన్ టచ్ అయ్యి ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఓకే. నెక్స్ట్ మనకు డాక్టర్ గారు రామారావు కోదాడ నుంచి కాల్ చేశారు. రామారావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. రామారావు గారు సార్, మీరు చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు వింటున్నారు. మీరు నమస్తే రామారావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నాకు C4, C5, C6, C7 అదే రామారావు గారు, మీరు టీవీ చూడొద్దు, ఫోన్ లో మాట్లాడండి, టీవీ మ్యూట్ చేసేయండి. సరే ఇప్పుడు బాగా నొప్పి ఛాతీలోకి వస్తుంది, గోడలు నొప్పి వస్తుంది, ఎన్నిపోత నొప్పి వస్తుంది. మీకు కంటిన్యూగా 3-4 బోన్స్లో మనకి డిస్క్ బయటకు వచ్చి ప్రెస్ చేస్తుంది కనుక C4 నుంచి C7 వరకు అన్ని డిస్క్లో మనకు కంప్రెస్ అవుతున్నాయి కనుక C5 బోన్ మధ్యలో వచ్చేది మనకి ఇక్కడ పై వరకు వస్తుంది, డెల్టా రీజన్ వరకు వస్తుంది. 6-7 మళ్ళీ తర్వాత T1కి వచ్చేదంతా కింద ఇక్కడ వెనక్కి పోతుందండి. సో దానికి అన్ని రూట్లలో పెయిన్ ఉంది, పై కిందకి మళ్ళీ తర్వాత సైడ్లో ఉంది, బ్యాక్లో కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఆ డిస్క్స్ ఒక్క దగ్గర మనకి ప్రెషర్ పడదు కదా, మన బాడీ వెయిట్ మనం పోస్చర్ రాంగ్ పోస్చర్లు ఉంటాయి కనుక 3-4 ఒకసారి వేరౌట్ అయ్యే అవకాశం ఉంది. తను కూడా అట్లాగే జరిగింది. కానీ మనం హోల్ స్పైన్కి మనం నరిష్ చేస్తాం ఆక్యుపంక్చర్లో. అక్కడ ఉన్న లోకల్ బ్లాక్స్ క్లియర్ చేసి డిజిటల్ ఏరియా నుంచి మనం డిజిటల్ పాయింట్ అంటాం, అక్కడ లంగ్స్ వన్ అనేది మనకి డిజిటల్ పాయింట్, అది ఏరియా అంతా కవర్ చేస్తుంది. అట్లాగే అక్కడ పెయిన్ తగ్గడానికి, స్వెల్లింగ్ తగ్గడానికి పాయింట్స్ ఉన్నాయి. మనకి బోన్స్ని ఎన్రిచ్ చేయడానికి ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్ ఉంది, మజిల్స్ని ఎన్రిచ్ చేయడానికి ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్ ఉంది. వీటన్నిటి సహాయంతో మనం అక్కడ లోకల్గా మనం బ్లాక్స్ క్లియర్ చేసి ఎనర్జీ ఎప్పుడైతే మనం పునరావృతం చేస్తామో కంప్లీట్గా నరిష్ అయినప్పుడల్లా, నరిష్ అవుతూ మనకి బోన్ డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. స్టాప్ అయినప్పుడల్లా అప్పటి నుంచి మనకు పెయిన్ రిలీఫ్, చాలా మంచి రిలీఫ్ రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత అది సస్టైన్ కావాలంటే ఇంకా కొన్ని రోజులు చేస్తే కనుక రీజనరేటివ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రీజనరేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా మనం కాపాడవచ్చు. 10-15 ఇయర్స్ వరకు పెయిన్ పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉందండి ఆక్యుపంక్చర్. అంత చక్కటి రిజల్ట్ ఇవ్వచ్చు. డాక్టర్ గారు, మెడనొప్పితో బాధపడే వాళ్ళకి, అదే రకంగా సర్వికల్ స్పాండిలిసిస్తో బాధపడే వాళ్ళకి, ఆస్టియోపోరోసిస్తో బాధపడే వాళ్ళకి, భుజ నొప్పితో బాధపడే వాళ్ళకి, సో ఇలాంటి నొప్పులతో బాధపడే అందరికీ కూడా ఆక్యుపెన్సర్ విధానంలో మంచి చికిత్స ఉందని చెప్పి చెప్పారు. అదే రకంగా ఫలితాలు కూడా బాగా ఉంటాయని చెప్పి చెప్పారు. మీకు మా ధన్యవాదాలండి. ఇది ఇవాళ జైకిసాన్ అందరికీ ఆరోగ్యం కార్యక్రమం. రేపటి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టేట్ యూన్ జైకిసాన్ న్యూస్, రైతు కోసం, భవిత కోసం.